Good evening, Vaizag. Andar ki namaskaram. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలకి మీడియా మిత్రులకి శ్రేయోభిలాషులకి పర్టికులర్గా ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులకు నిజంగా మేము అనుకున్న దానికన్నా ఎక్కువగా మీరు మమ్మల్ని ఆదరించి ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు మరొక్కసారి హృదయపూర్వకంగా వైజాగ్ పీపుల్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. ఈ మూవీ గురించి మాట్లాడాలంటే మీరందరూ ఎలా అయితే వెయిట్ చేస్తున్నారో నేను అలానే వెయిట్ చేస్తున్నా. ఇంకంతకన్నా ఎక్కువ మాట్లాడడానికి నాకు కూడా ఈ మూవీకి సంబంధించిన కంటెంట్ అంతగా లేదు. సూర్య గారు చూపిస్తానన్నారు, ఇంకా మూవీ చూడలేదు. చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి మాట్లాడతా. ఇవాళ మార్నింగ్ కార్తీ గారు కలిసినప్పుడు ఓవరాల్గా ఈ మూవీ కథ గురించి చెప్పారు. అంటే ఒక అందమైన పల్లెటూరు, ఆ పల్లెటూరులో ఐదుగురు అక్కలు, అక్కల తర్వాత లేక లేక ఒక చిన్న బాబు. లేక లేక పుట్టిన చిన్న బాబును ఎవరైనా ఎంత పెద్దగైనా గర్వించుకోవాలని అనుకుంటారు. అలానే ఆ తండ్రి కోరిక ఏంటంటే నువ్వు బయటికి ఎక్కడికి వెళ్ళొద్దు, ఇదే పల్లెలో ఉండాలి, ఇదే వ్యవసాయం చేయాలి, మా కళ్ళ ముందు ఉండాలి అనే ఆ తండ్రి కోరిక. ఆ తండ్రి కోరికని తను ఎలా నెరవేర్చాడు, కుటుంబంలో ఉండే బాంధవ్యాలని మంచి చెడులని ఎలా చూశాడు, చివరగా చిన్నబాబు ఐఆమ్ ద ఫార్మర్ అంటే మూవీలో ఒక ఫార్మర్ అంటే నేను ఒక ఫార్మర్ని అని కాలర్ ఎగరేసుకొని చెప్పుకునేలా ఉండాలి అనే క్యారెక్టర్ చిన్నబాబు గారిది. నిజంగా బయట కూడా మన రైతులకు కూడా అటువంటి రోజు వస్తే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you so much, Ravinder Reddy garu, and now Karthi will speak.